ఈరోజు మనం మీ సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్. నా పేరు చంద్ర వెంకటేశ్వరరావు అండి, నేను కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాను సార్. మీరు ఎనర్జీ కోసం పల్లీలు తినమన్నారు కదా, పల్లీలు. నేను డయాబెటిక్ పేషెంట్ని, పల్లీలు ఎందుకు ఖర్జూరాలు తినొచ్చా లేదా అని నా డౌట్ అండి, అది మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. సహజంగా షుగర్ వ్యాధి వచ్చిన వారు ఎక్కువగా బరువు తగ్గిపోతూ ఉంటారు. సన్నగా అయ్యేసరికి అందరి దృష్టి మీ మీదే ఉంటుంది సహజంగా. అందుకని అందరూ కూడా వెయిట్ పెరగాలనుకుంటారు. వెయిట్ పెరగాలని తింటే షుగర్ పెరుగుతూ ఉంటుంది. షుగర్ పెరగకుండా నీరసాన్ని తగ్గించేది, షుగర్ పెరగకుండా బరువును పెంచేది వేరుశనగ పప్పులు. పేదవారి జీడిపప్పు అంటారు దీన్ని. మహాత్మా గాంధీ గారు రోజు అన్ని వేరుశనగ పప్పులు మానకుండా తినేవారట. నేను 30 ఏళ్ల నుంచి ఒక్కరోజు కూడా వేరుశనగ పప్పులు తింటాం మానండి. ఇన్ని వేరుశనగ పప్పులు ఎవ్రీడే తింటాను. జీరో కొలెస్ట్రాల్, డయాబెటీస్ పెరగదు. ఎందుకంటే ఇందులో 45% కొవ్వు ఉంటుంది, 20% మాంసకృతులు ఉంటాయి, పిండి పదార్థాలు 15-18% ఉంటాయి అన్నమాట. పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయని షుగర్ పెంచుతాయి, కొవ్వు మాంసకృతులు ఎక్కువ ఉన్నాయి షుగర్ని తగ్గిస్తాయి. అంచేత వేరుశనగ పప్పులు పొలాన్ని పీకినా కాయలు దొరికినప్పుడు ఒలుసుకుని వాటిని తినండి. డైరెక్ట్గా మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు సంవత్సరం పొడుగునా. ఎండు వేరుశనగ పప్పులు మనకు దొరికినప్పుడు వాటిని నానపెట్టుకు తింటే జీర్ణక్రియ సులువుగా అవుతుందన్నమాట. ఈ నానపెట్టిన వేరుశనగ పప్పులు ఎవరికైనా అతి బలమైన ఆహారం. మామూలుగా మనకు చూస్తే మేక మాసం 118 అయితే వేరుశనగ పప్పులు 567 అండి. చూడండి, 5 రెట్లు బలం ఎక్కువ, రేట్ 5 రెట్లు తక్కువ. అంచేత ఈ వేరుశనగ పప్పులను షుగర్ ఉన్న వారందరూ కాస్త అన్ని నానపెట్టుకుని తీసుకుంటూ, ఎండు ఖర్జూరాలు మనం బెల్లం వద్దు, 1, 2, 3 ఎండు ఖర్జూరాల వరకు షుగర్ ఏం పెరగదు. అవి ఎండు కాబట్టి త్వరగా చక్కెరగా మారవు. పండు ఖర్జూరం వద్దు, ఎండు ఖర్జూరం నంచుకుంటే సేమ్ బెల్లం నంచుకున్నట్టు ఉంటుంది అన్నమాట. వీటిని రెగ్యులర్గా తినొచ్చు షుగర్ ఉన్న వారందరూ అని విజ్ఞప్తి. విన్నారు కదండి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏం తినాలో ఏం తినకూడదో డాక్టర్ గారు ఎంత చక్కగా వివరించారో. మరి మీరు కూడా ఈ సలహాలని సూచనల్ని పాటించండి.